జనభేరి న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. నమస్కారం. నీళ్లకుంట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సొంత బాబాయ్ కూతురు వరస అయినటువంటి అమ్మాయి జీవితం నాశనం చేశాడు. అతని పేరు నాగరాజు. అతనికి పెళ్ళయి ఇద్దరు బిడ్డలున్నారు. ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయిని మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని 8 నెలల గర్భవతిని చేశాడు. ఈ కిరాతకుడు ఇది తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చి అతను శిక్షించమని కోరారు. ప్రస్తుతానికి నాగరాజు పోలీసుల అదుపులో ఉన్నాడు. అతని మీద కఠినమైన చర్యలు తీసుకోమని అంగన్వాడీ టీచర్లు మరియు సిపిఎం నాయకుడు కోరారు. మాయమాటలతో అమ్మాయిని తన దగ్గర తీసుకొని పాపను తీసుకొని ఈరోజు అమ్మాయికి గర్భం 8 నెలల గర్భం వచ్చింది. కానీ ఇంట్లో చెప్తే నిన్ను మీ నాయన్ని మీ అమ్మ నన్ను చంపేస్తానని భయపడడం వల్ల అమ్మాయి చెప్పలేకపోయింది. ఎట్లో ఇంట్లో చేసి ఇప్పుడు దాని తెలిసిన దాని వల్ల ఊళ్ళో అందరూ కూడా ఇక్కడ అంగన్వాడీ సెంటర్లు కానీ ఐసీఎస్ ఆఫీసు మనతో తెలుసుకునే దాన్ని ఈరోజు వాడిని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్కి అప్పుడు జరిగింది. ఇలాంటివి ఇంకా ముందు జరగకుండా ఉండాలంటే శిక్ష, దీని శిక్ష ఉండాలంటే ఎవరన్నా ఇట్లా పని చేయాలంటే భయపడాలి. అటువంటి పోలీస్ శాఖ కూడా ఎన్నో ఉన్నాయి కేసులు, ఇట్లా కేసులు పెట్టి బయట రానియకుండా ఇలాంటి వాళ్ళని జైలుకి పరిమితి చేయాలని నేను సిపిఐ పార్టీగా కోరుకుంటున్నాను. ఇదే మాదిరి ఒక అమ్మాయిని కాలేజీకి పోయి వెనక పడతా ఉంటే మళ్ళీ తిరిగి ఆ అమ్మాయికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చదువు నాపిచ్చి ఒక తాగుబోతుకి ఇచ్చి పెళ్లి చేసినారు. అతను చనిపోయినాడు. ఆ అమ్మాయికి ఇప్పుడు ఒక ఆడబిడ్డ. ఆ అమ్మాయి ఒంటరి జీవితాన్ని జీవిస్తోంది. ఇతని గురించి, ఈ నాగరాజు గురించి 10 సంవత్సరాల క్రితం వీడియో అట్లా చేస్తాను. వీడియో